హరీష్ రావు గారు ముస్లిం మైనార్టీలను హింసపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఆయన అంత అతి తెలివా లేకుంటే అసలు ప్రతి మార్పు అసలు ఏం మాట్లాడుతుండో కూడా తనకు తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు బాగా మద్దతు ఎక్కినట్టుంది. ముస్లిం మైనార్టీ ముస్లిం గారు ఫకీర్లు అనడం ఎంతవరకు అది ఉన్న తెలివేంటి అసలు? ఇప్పుడు ఈ చెప్పిన దానికి హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చేయాలని క్షమాపణ కోరని పక్షంలో హరీష్ రావును ఎక్కడ తిరగనియం. ఆయన కాన్సెన్సీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ హరీష్ రావు తిరగనియం. టీఆర్ఎస్ మంత్రులకు కూడా శవయాత్రలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముస్లిం మైనార్టీల ఫకీర్లు అంటే వారు అసలు నీకు అసలు తెలివి ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఫకీర్లు ఫకీర్లు అంటే నువ్వు అసలు దానికి అర్థం చేస్తా? నువ్వే పెద్ద బిచ్చగాడివి, కేసీఆర్ పెద్ద బిచ్చగాడివి. ఇన్నటి వరకు మీరు పెద్ద బిచ్చగాళ్ళు. ఇలా ప్రజలను చూసుకొని మీరు కోటీశ్వర్లు అయిన తెలంగాణను చూసుకొని వచ్చి కోటీశ్వర్లు అయిన తప్ప మీ ద్వారా మీ గత చరిత్ర మొత్తం మీరు ఫకీర్లే, మీరు మీరు బిచ్చగాళ్ళే. మీకు కాంగ్రెస్ పక్షాన మేము చాలా బేషరతుగా క్షమాపణ కోరని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ హరీష్ రావు గారు, మీరు అతి త్వరలో క్షమాపణ సమాజానికి పేరు తెలియని పక్షంలో మిమ్మల్ని మేము ఎక్కడంటే అక్కడ తెలంగాణలో గెడాలు చేసే పరిస్థితులు వస్తాయి. సాయంత్రం కల్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ కోరాలని, బేషరతుగా కోరాలని కాంగ్రెస్ పక్షాన మేము మైనార్టీలు అందరం కోరుతున్నాం. అహ్మద్ హుసేన్, టీసీసీ కార్యదర్శి.